పదేళ్ళు మీదే అధికారం, మీరు చెప్పిందే వేదం. కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవలేని పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాం. ఓటమిని మీరు అంగీకరించినట్లు లేదు, ఏదో పొరపాటున ప్రజలు మాకు ఓటించారు. గ్లోబల్స్ ప్రచారంలో మేము వెనుకబడిపోయాం. మీరు కూడా ఇచ్చారు కదా హామీలు, అధికారం పోయి ఆగలేకపోతుంది అనే విమర్శ మీపై వస్తుంది. మేము అడగకపోతే తప్పైతే తప్ప, అడిగితే తప్పెట్లయితుంది? 100 రోజులు కాకుండా 200 రోజుల్లో అమలు అవుతాయి. మాకు 5 ఏళ్ల టర్మ్ ఇచ్చారని మీరు గతంలో చాలా సార్లు, అందువల్లనే ప్రజలు మమ్మల్ని ఓడించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. పార్టీని గాలికి వదిలేశారు ఒక రకంగా. పార్టీ కూడా కార్యకర్తలకు దగ్గరగా పనిచేయాల్సి ఉంటుండే. అధికార మదం అని, అహంకారం నెత్తికెక్కిందని, కళ్ళు నెత్తికెక్కాయని, ప్రగతి భవన్ లోపలికి మంత్రులను కూడా రానివ్వలేని పరిస్థితి అని. నిజానికి కేటీఆర్ గారు కూడా ఆయన అక్కడ బారికేట్లు ధ్వంసం చేసి ప్రజాపాలన వచ్చేసింది. ఇప్పుడు ప్రగతి భవన్లోకి ఎవరైనా రావచ్చు అని. ఒక్కటే రోజు కలిసి సినిమా చూపించారు మీరు. 2వ రోజు తర్వాత ముఖ్యమంత్రి లేడు, 5వ రోజు తర్వాత మంత్రులు లేరు. నిక్కర్ కేసులో కవిత అన్న మెయిన్ ఫ్యాక్టర్గా కేసీఆర్ కూతురు కవిత అసలు యాక్చువల్గా ఉన్నారు మొదలు. మిమ్మల్ని టార్గెట్ చేసినట్టయితే కనిపిస్తుందా మీకు? వాట్ నెక్స్ట్ విత్ హరీష్ రావు స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు రాత్రి 7 గంటలకు మీ 10 టీవీలో.